హాయ్ అండి నేను మీ శిరీష ఇవాళ రెసిపీ వచ్చేసి గార్లిక్ పరాట పిండి కలుపుకుని పరాటాలని ఒత్తుకుని చేసుకోవాల్సిన పని లేకుండా కొత్త పద్ధతిలో పిండిని జారుగా కలుపుకుని చేసుకోవచ్చు పరాటాలు పూరీలాగా పొంగుతాయి ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈ పరాటాలని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మరి ఈ పరాటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ మైదా పిండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి వీటిని ఇలా చిన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పులకి కరెక్ట్గా మూడు కప్పులు అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా మంచిగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి అనేది మనకి దోశల పిండిలాగా ఉండాలి ఇలా కలుపుకున్నాక మూతతో క్లోజ్ చేసేసి దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది కొంచెం మంచిగా నాని ఉంటుంది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పిండి మీకు మరీ దగ్గరగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ పిండిని మీడియం హీట్ ఉన్న పెనం మీద వేసుకుని ఇలా దోశలాగా వేసుకోవాలండి మరీ పలుచుకా కాకుండా కొద్దిగా మందంతో వేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో ఉండాలండి చూడండి ఇలా సైడ్స్ కూడా పెనం నుంచి లీవ్ అవుతున్నప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకోవాలి నాన్ స్టిక్ పెనం అయితే ఈ పరాటాలు మంచిగా వస్తాయండి ఇలా తిప్పుకున్నాక ఒక నిమిషం పాటు అలానే చపాతీని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇప్పుడు క్లాత్తో ఇలా పరాటాని ప్రెస్ చేస్తూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేదంటే మీ దగ్గర అట్ల కార ఉంటే అట్ల కారతో అయినా కూడా మీరు ప్రెస్ చేస్తూ ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా కాల్చాక మళ్ళీ తిప్పి ఇలా క్లాత్తో ప్రెస్ చేస్తూ కాల్చాలండి అప్పుడు పరాటా అనేది మంచిగా పొంగుతుంది పరాటా అనేది ఇలా కొద్దిగా పొంగుతుంది అనిపించినప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడు పరాటా అనేది మంచిగా పొంగుతాయి చూడండి మనకి పరాట అనేది పూరీలాగా ఎంత మంచిగా పొంగాయో చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఇవి చూడండి రెండు వైపులా మనకి పరాట అనేది మంచిగా కాలింది ఇలా ఒక పరాటని ప్రిపేర్ చేసుకున్నాక మనకి పెనం అనేది కొద్దిగా వేడై ఉంటుంది కదా కొద్దిగా వాటర్ని చల్లుకుని మళ్ళీ కొద్దిగా క్లాత్తో చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా హీట్ అనేది తగ్గుతుంది పెనానికి అప్పుడు మళ్ళీ ఇంకొక పరాటని ఇలా వేసుకోవాలండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఇలా పరాటాలు కొత్తగా ట్రై చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి పరాటాలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటికి ఏ కర్రీ లేకుండా ఈ పరాటాలని ఇలానే తినేయచ్చండి గార్లిక్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇష్టమైతే దీని మీద మెల్ట్ చేసుకున్న బట్టర్ని ఇలా అప్లై చేసుకోవాలండి మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలానే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లు తెలపండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లు తెలపండి అలానే మన ఛానల్ క్రియేట్ సిరి కడలిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్